హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్ ఛానల్ ఈరోజు ప్రారంభమైన అమ్మకు తెలియని కోయిలమ్మ ఫస్ట్ ఎపిసోడ్ చూసే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక సీరియల్లోకి వెళితే అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్లో కావ్యశ్రీ పేరు శకుంతల తను సుస్వర సంగీత పాఠశాలను నడుపుతుంది చిన్నపిల్లలకు సంగీతం నేర్పిస్తుంది అయితే ఒక పాప అటుగా కనిపిస్తుంది ఆ పాపకి అమ్మ నాన్న ఎవరూ లేరు అంటుంది అప్పుడు శకుంతలకు తన గతం గుర్తుకొచ్చి చాలా బాధపడుతుంది అయితే మొదటి ఎపిసోడ్లోనే శకుంతల సంగీతం లెక్చరర్గా కాలేజ్లో చేరబోతోంది తనకు అన్యాయం చేసిన వ్యక్తులను కూడా ఈరోజు కలవబోతున్నాను అంటుంది చిన్నప్పుడు శకుంతలను వదిలిపెట్టిన స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతుంది తనను పెంచిన తండ్రి దగ్గరికి వెళ్ళి బోరున విలపిస్తుంది అయితే శకుంతల తండ్రి నీ కళ్ళల్లో ఆశయం కనిపించాలి తప్ప కన్నీళ్లు కనిపించకూడదు అని చెప్తాడు ఈ రోజు నుండి నువ్వు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని అంటాడు తర్వాత శకుంతల కాలేజ్కి వెళ్తుంది అయితే అక్కడ కాలేజ్లో పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ అవుతున్న వాళ్ళ దగ్గరికి శకుంతల వెళ్తుంది కానీ తను పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళలో ఒకరు ఆరాధ్య కాలేజ్ ప్రిన్సిపల్ ఆరాధ్య వాళ్ళ అమ్మగారు గొప్ప రైటర్ అని చెప్తుంది తన పేరు నీరజ శ్రీధర్ అని అంటుంది కొద్దిసేపట్లో చీఫ్ గెస్ట్ గారైన శోభ గారు వస్తారు ఆ తర్వాత నీరజ శ్రీధర్ కూడా వస్తారు శకుంతల వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నీరజ శ్రీధర్ వచ్చింది అని చెప్తుంది ఇక వాళ్ళ డాడీ ఇంకా ఎందుకు ఆలస్యం ఆట మొదలుపెట్టు అని అంటాడు అంతలో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్